కార్మిక డివిజన్ కార్మిక శాఖ సహాయ కమిషనర్ సాంబశివ మెట్రో టీవీతో మాట్లాడారు. అసంఘటిత కార్మికుల కోసం సామాజిక భద్రత అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శ్రమ్ కార్డును జారీ చేస్తూ ఈ కార్డు విశిష్టత అసంఘటిత కార్మికుల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి 2 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. పాక్షికంగా అంగవైకల్యం కలిగిన కార్మికులకి 1 లక్ష రూపాయలు అందించబడుతుందని, ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభమని, గ్రామ లేదా వార్డ్ సచివాలయంలో, పోస్టల్ ఆఫీసులో, మీ సేవా కేంద్రాల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఇంకా చాలా సులభమని తెలిపారు. ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడు ఈ శ్రమ కార్డును పొందండి, మీకు మీ కుటుంబానికి భద్రతను ఇవ్వండి అని తెలిపారు. మనకి ఈ మధ్యకాలంలో అంటే గత సంవత్సరం నుంచి అసంఘటిత రంగ కార్మికులకి, తర్వాత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఇలాగా రకరకాలైనటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి కోసం కూడా గవర్నమెంట్ ఈ శ్రమ కార్డు అనేటటువంటిది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ శ్రమ కార్డు విశిష్టత ఏమి అంటే, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరియు చిరు వ్యాపారులు, అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళు, మత్స్యకారులు, తర్వాత అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు, తోపుడు పనులు మీద జీవనం సాగించుకునేటటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ కులవృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇలాగా ఏ రకమైనటువంటి జీవనాధారం స్వతంత్రంగా చేసుకుంటున్నటువంటి వాళ్ళకి, మరియు భవన నిర్మాణ కార్మికులు అంటే 16 రకాలైనటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, సెంట్రింగ్ కానీ, తర్వాత ఫాల్స్ సీలింగ్ అని రకరకాలుగా చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరి కోసం కూడా ప్రభుత్వము ఈ శ్రమ కార్డు అనేటటువంటిది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఈ కార్డు యొక్క విశిష్టత ఏమి అంటే, ఈ కార్డు పొందినటువంటి వాళ్ళకి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళగా గుర్తింపు అనేది ఉంటుంది. కార్మికులకైతే ఒక గుర్తింపు కార్డు లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కార్డు పొందినటువంటి వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏమైనా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అంటే డెత్ అయినా కూడా వాళ్ళకి 2 లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారం అందించడం అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి శాశ్వత అంగల వైకల్యం సంభవించినా కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ప్రమాదవశాత్తు పాక్షిక అంగవైకల్యం వచ్చినట్లయితే 1 లక్ష రూపాయల వరకు సహాయం అందించడం జరుగుతుంది అన్నమాట. ఇంతేకాకుండా వీళ్ళకి ఒక గుర్తింపులాగా కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా విపత్తులు, జాతీయ విపత్తులు, మొన్న ఈ మధ్యకాలంలో పాండమిక్ వచ్చింది మనకి, కరోనా పాండమిక్, అలాంటివి సంబంధించినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సాయం పొందటానికి ఈ గుర్తింపు కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుందన్నమాట. కాబట్టి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఇటు చిరు వ్యాపారులైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేటటువంటి వాళ్ళైనా సరే, అదేవిధంగా కార్మికులు ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా ఈ దీన్ని పొందటానికి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ప్రకారం ప్రాతినిధ్యం. ఇందులో ఫస్ట్ నెంబర్ 1 ESIPF లేనటువంటి వాళ్ళు, మరియు నెలకి 15,000 రూపాయలు మించి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ప్రభుత్వ ఎంప్లాయీస్, స్టూడెంట్లు, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అనేటటువంటివి ఉండదు. ఇలా లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయించుకునేటువంటి, అదేవిధంగా 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో అర్హత కలిగినటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఎలాగంటే వాళ్ళ యొక్క ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు వాళ్ళ యొక్క నామినీ ఆధార్ కార్డు ఉన్నట్లయితే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, వాళ్ళ యొక్క బ్రాంచు, IFSC కోడ్ లాంటివి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే చేసుకోవచ్చు. ఒకేసారి లేదు అంటే తర్వాత అయినా దాన్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆధార్ కార్డు కంపల్సరిగా వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు లింక్ అయి ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డు తీసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఆన్లైన్లో ఖచ్చితంగా ఓటీపీ అనేది వస్తుంది, అలాగే 2 సార్లుగా ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రం నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరిగా లింక్ చేసుకొని ఉండాలి. తర్వాత ఆ ఫోన్ నెంబర్ కూడా వ్యాలిడేషన్లో ఉండాలి. తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జీలు కూడా ఉండవు, అంటే ఉచితంగా ఈ కార్డును పొందడానికి ఉంటుంది.
దీన్ని ఎక్కడ పొందొచ్చు? మళ్ళీ లేబర్ ఆఫీసర్లు కూడా చేస్తాం ఈ కార్డుని. మళ్ళీ లేబర్ ఆఫీసర్లు ఎవరైనా ఏలుఓస్ అంటారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు ఎవరైనా కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళ స్టాఫ్ ద్వారా ఇక్కడ చేయించడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్యువల్